पड़ते होते हैं। उसका उजाला खम्मा हो ओ माई मेरी क्या फिक्र तुझे क्यों सजा न सका ओ मतनावे मेरे मतनावे तेरा मेरा प्यार निराला था कुर्बान हुआ तेरी असमत पे मैं कितना नसीबा वाला था ఎంతో తీవ్ర ఇబ్బందికి గురైతూ ఉంటాం రానున్న రోజుల్లో తప్పక ఏం చేస్తుందో అది సేంద్రీయ పద్ధతిలోనే మేలని మనందరికీ తెలుసు పసుపు రైతులకు వేస్టేజ్ చెత్త గాని కంపోస్ట్ చేయడం నేర్పుతురు భూనున్న చేపలు మత్స్యకారులు మనము ఒక చిన్న స్కూల్ బిల్డింగ్ నుంచి ఇంత వస్తే మన ఇళ్ళ నుంచి ఎంత రావచ్చు మన పంచాయతీ అంటే మంచి కాన్సెప్ట్ అది మన పెద్దలు మన డైరెక్టర్ రజనీకాంత్ గారు చెప్పారు మంచి కాన్సెప్ట్ అది రైతులకు మేలు జరిగి అంటే పసుపు ఓన్లీ మన డిఓ గారు కూడా చెప్పారు ఇప్పుడు అంటే పసుపు టర్మరిక్ అంటే పసుపుని ఏ విధంగా మనము యూజ్ చేసుకోవచ్చు అంటే మన ప్రాంతం అంతా పసుపు మీద మక్కజొన్న వరి మీద ఆధారపడి ఉంటుంది అటువంటి వీళ్ళు ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు రైతులకు మేలు చేద్దామన్న ఆలోచనతో అలాగే మన స్కూల్లో ఇప్పుడు నీరు అంటే మనం గ్రౌండ్ వాటర్ పెరగాల మీకు స్కూళ్ళల్లో కూడా చెప్తూ ఉంటారు మీకు విద్యార్థి ఉంటుంది కదా సార్ మీకు గ్రౌండ్ వాటర్ గురించి అంటే మీకు చెప్తారు చిన్నపిల్లలు మీకు తెలియదు